డీకేరున నేనే గెలుస్తానని పగటి కళ్ళు. వాళ్ళు పగటి కళ్ళు అంటున్నారు, 7 గెలిచాం కాబట్టి మేమే గెలిచేస్తామని. వాళ్ళు ఏదో గొప్ప పని చేసి వాళ్ళని చూసి ఏదో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ 8 సార్లు సభలు పెట్టారు, మీకు ఏమన్నా లోపల భయం? వెంట్రుక మందమంత భయంగా లేదు నాకు రేవంత్ రెడ్డి గారికి. ఎప్పుడు కాంగ్రెస్ లో పదవులు అనుభవించి దాన్ని కాంగ్రెస్ అధికారం పోగానే హరాజ్మెంట్ అంతే, పార్టీలో రావాలి డీకేరున అని ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు సతాయించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో మీరు 15 కోట్లు అడిగారు. ఆ చిల్లర మనిషి గురించి మాట్లాడడం వేస్ట్ అండి. ఆయన ఏంటో, ఆయన ఆయన బతికేంటో, ఆయన పరిస్థితి ఏంటో. మీ పార్టీలో బలమైన నాయకులు లేకనా పక్క పార్టీ? ఎన్నో ఏండ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేదు. రేవంత్ సర్కార్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు? రేవంత్ సర్కార్ ప్రజల యొక్క విశ్వాసం కోల్పోతారు ఆ రోజు. కేసీఆర్ చెప్తున్నారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ను కూల్చేస్తారు. ఎవరిని ఎవరు కూల్చడమా పెట్టడమా అనేది ప్రజలు అల్టిమేట్ గా. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టినాం, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ. చెప్తున్నది అహంకారం అనేది మనుషుల్ని చాలా ఎక్కువ మాట్లాడిస్తుంది. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు, అందుకనే చాలా చోట్ల డమ్ము. సుపారీ తీసుకునేటటువంటి అలవాటు రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్లు ఉంది. ప్రతిసారి అబద్ధాలు చెప్పి సక్సెస్ అవుతారు అనుకుంటే కారు, ఈసారి చెంప పగల కొడతారు. ప్రధాని మోడీ తెలంగాణకు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఆర్ఆర్ ట్యాక్ పక్కాగా, ఆరోపణలన్నీ పక్కాగా వాళ్ళకి చేతికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందండి ఏదైనా. డీకే కుటుంబం సారా వ్యాపారంలో ఉన్నారు, కళ్ళు దందా చేసి కోట్లు కూడా సంపాదించారని బాగా ప్రచారం చేశారు. వాళ్ళు చెప్తున్న ఆరోపణలు చేసినప్పుడు ఎవరి దగ్గర ఉన్నాము? అంతకుముందు కాంగ్రెస్లోనే ఉన్న కదా, ఆ రోజు కనిపించింది ఈ రోజు కనిపిస్తుందా? కేవలం ఒక మసిబూసి మారేడుకాయ చేయాలా, ఒక బ్లేమ్ గేమ్ ఆడాలా? పార్టీ సీనియర్ నాయకులు రాజాసింగ్ కానీ భగవంతరావు కానీ మాధవీలతకు సపోర్ట్ చేయలేదనే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలో అక్కడ పని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.